నమస్కారం, జేపీనీస్ కు స్వాగతం. యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్ర డక్కిలి సైడ్ ప్రాంతం నుండి బయలుదేరి డక్కిలిలో తెలుగుదేశాయంలో మంజూరు చేసిన గృహాల పనులను ఆపివేయడంతో అది తెలుసుకున్న నారా లోకేష్ వారి నివాస ప్రాంతాలకు వెళ్లి లబ్ధిదారులతో సమస్య అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివాసితులు తమ నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వకుండా వేరే చోట ఇస్తామని ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని స్థానికులు నారా లోకేష్ ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా నారా లోకేష్, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కోరిన ప్రదేశంలో ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయనతో ఉన్నారు. మీరు మీరు జిల్లా జిల్లాకి మాట్లాడుతున్నాను. అన్యాయం కదా, ప్రభుత్వం మీకు కేటాయిస్తే మీకు ఇల్లు ఇవ్వాలి కదా, పూర్తి చేయాలి కదా. ఎన్ని తీసుకుంటారా మీడియా మీడియా డిస్టెన్స్ ఉందా? చూపిస్తాను. Bye-bye.